ఐటమ్ చూసి రేట్ అడగండి సార్. ఇన్నే షోరూమ్ లో పెడితే 500 అన్న ఇస్తారు. 100 రూపాయలు డిస్కౌంట్ అడితే ఎలా సార్? కరెక్టేనమ్మా, నువ్వు షోరూమ్ లో పెట్టుంటే అలాగే ఇచ్చేవాడిని, కానీ నువ్వు పెట్టింది ఫుట్పాత్ మీద. ఈ ప్రపంచం నడుస్తుంది అవుట్లుక్ మీదరా బాబు. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు అవుట్లుక్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అని. అర్థమైందా? ఇస్తావలేదా? పెట్టుకో. హాయ్ శృతి గారు, సర్ప్రైజ్. మీరు ఇక్కడ ఏంటి? వెళ్ళుకుంటున్నారా? చిచి, చిన్న పిన్ను కొనాలన్న బ్రాండెడ్ కొంటానండి. ఇదేదో చిన్న ఫుట్పాత్ ఎక్స్పీరియన్స్. అజయ్, నిన్న మీరు చాలా బాగా పాడారు. వెరీ స్వీట్ వాయిస్. థ్యాంక్ యూ. నేను మీ వాయిస్ కి ఫ్యాన్ అయిపోయాను. ఐ లవ్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ. బై ది వే అజయ్, సి అంటే కంబైన్డ్ గా కూర్చుని, ఓ అంటే ఒకరినొకరు అబ్జర్వ్ చేస్తూ, ఐ మీన్ కాఫీ. ఓకే, పదండి. అజయ్, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను. నిద్రలో కూడా ఆ రోజు మీరు చెప్పిన డెఫినేషన్ సూపర్. అదా, నేను ఇంకేదో అనుకున్నాను. అసలే మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు? సూపర్. మీ బామ్మ ఎలా ఉంది? అదే ఇంద్రాగాంధీ ఫ్రెండ్. బాగుంది. దానికేంటి, 82 అయినా స్టిల్ 22 లా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక మా నాన్నగారు అంటే డైలీ ఫోన్ చేస్తారు అనుకోండి, కానీ చేసిన ప్రతిసారి మాత్రం ఒక విషయం కరెక్ట్ గా చెప్తారండి. ఏమని? ఇష్టమైన దాన్ని ఎంత కష్టమైన వదలకు, సాధించు అని. మా డాడీ కూడా రోజు చెప్తుంటారు, కాకపోతే చిన్న చేంజ్. ఏంటండి? ఇష్టం లేనిది వెంట పడినా తీసుకోవద్దని. ఈ పెద్దలు ఉన్నారే, ఎప్పుడు అర్థం చేసుకోరు. హే అజయ్, నీకు సర్ప్రైజ్. కమ్, లెట్స్ గో. వాట్? కమ్. కంపతి శైలజ్ చెప్తా ఏంటి? అజయ్, ఫర్ యూ. ఏంటండి ఇది? ఇట్స్ ఎ క్యాప్ అండ్ ఎ వాచ్. గిఫ్ట్ ఇచ్చినప్పుడు క్వశ్చన్స్ అడగకూడదు. టేక్ ఇట్. థాంక్యూ. ఓకే, సీ యు. బై బై. ఇది ఒక వింత పట్టణం. డబ్బు ఉన్న వాళ్ళకి ఆకలి ఉండదు, ప్రేమ ఉన్న వాళ్ళకి ప్రేయస్ ఉండదు. శంకరనా, 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 ఇక్కడ ఉన్నావా? నేను హాస్టల్ అంతా వచ్చాను. శంకరనా, నువ్వు అంత నీవలేరా? అంత నీవలే. శంకరన్నా నా శృతి వస్తుంది. శంకరన్నా నా శృతి గుడ్ మార్నింగ్ చెప్పాను. శంకరన్నా మీ ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. శంకరన్నా నేను తను కలిసి కాఫీ తాగాం. శంకరన్నా శృతి ముందొస్తుంది, శంకరన్నా శృతి వెనకాల వస్తుంది. ఇలా నీ కథలు చెప్పి చెప్పి నా ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేసావు కదరా. ఫ్లాష్ బ్యాక్? ఏంటి శంకరన్నా? నేను ఒక అమ్మాయిని చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు స్టిల్ లవ్ చేస్తూనే ఉన్నాను, కానీ చెప్పలేకపోయాను. మా నాన్న చాలా స్ట్రిక్ట్. నుంచుంటే తప్పు, కూర్చుంటే తప్పు, అమ్మాయిని చూస్తే తప్పు, బార్లో కూర్చుంటే తప్పు, తప్పు తప్పు తప్పు, తప్పు మీద తప్పు చాలా చేసాడు. అయినా సరే మా నాన్నని ఎదిరించి ఆ అమ్మాయి మీద నాకున్న ప్రేమను చెప్పాలని. చెప్పేశావా? లేట్ అయిపోయింది, పెళ్ళైపోయింది. నా ప్రేమను మనసులోనే చంపేసుకున్నాను. మా నాన్న పెద్ద జమీందారు తెలుసా? మీ 5 అన్నదమ్ములం, కంబైన్డ్ ఫ్యామిలీ, 100 ఎకరాల పొలం, బాగా రిచ్. కానీ నేను స్టిల్ హెడ్కో. ఎందుకు చెప్పు? నేను ప్రేమించిన అమ్మాయి ఈ పక్కనే ఉంటుంది. 3 పిల్లలు, 3 హాయిగా సంసారం చేసుకుంటుంది. అదే మనం ఒకరోజు ఇల్లు చూసాం, ఆయిల్లే ఆయిల్లే అమ్మాయిది. రోజు పిల్లల్ని స్కూల్లో తీసుకెళ్తుంటుంది, దూరంగా చూస్తాను ఆనందం. స్టిల్
నా ప్రేమ నా అమ్మాయికి చెప్పలేదు. ఆ అమ్మాయిని నా ఆగలేదు. ఎందుకు ఏదో ఫ్లాష్ బ్యాక్లు నావి దైద్రం. నానా ఏంట్రా నీ బాధ? శంకరన్న, శృతి నాకు ఈరోజు టోపీ ఈ వాచ్ గిఫ్ట్ ఇచ్చింది. అంటే లవ్వే కదా. టోపీ వాచ్? అరే ఆ అమ్మాయి దీనికి టోపీ పెట్టి నీ టైం బాగాలేదని వాచ్ ఇండైరెక్ట్గా ఇచ్చింది. శంకరన్న, అరే ఈ గర్ల్స్ ఉన్నారే గర్ల్స్, ఫుల్లీ లోడెడ్ గన్స్. ఏంటన్నా నువ్వు అనేది? ఏదో సరదాగా అన్నా. ఇదిగా ఇంకా టైం వేస్ట్ చేయకు. నీ ఫీలింగ్స్ ఆ అమ్మాయి చెప్పేసి లేట్ చేసావనుకో నువ్వు కూడా నాలా తయారైపోతావు. ఆ అమ్మాయి లవ్ చేసింది అనుకో వెరీ హ్యాపీ, నో అంటే నో ప్రాబ్లం. ఆ అమ్మాయిని లవ్ చేయడం ఆపేసి చదువును లవ్ చేయడం మొదలెట్టు. సరేనా? నమ్మంది ఇంకా టైం వేస్ట్ చేయకు. నీ ఫీలింగ్స్ ఆ అమ్మాయి చెప్పేసి లేట్ చేసావనుకో నువ్వు నాలా తయారైపోతావు. చెప్పేస్తాను. శంకరమ్మా, ఏయ్ ఏంట్రా అలా చూస్తున్నావు? ఏయ్ నేను లవ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను, ఆల్ ది బెస్ట్ చెప్పు. అలా బఫూన్లా చేస్తావు ఏంట్రా? బఫూన్ చెప్పు, బెస్ట్ ఆఫ్ లక్ చెప్పు. బెస్ట్ ఆఫ్ లక్ హాఫ్ లక్ కాదు, ఫుల్ లక్ కావాలి నాకు. బెస్ట్ ఆఫ్ ఫుల్ లక్. వెళ్ళి పాల్లో పడుకు. ఇది బుద్ధని మార్చు లేదా నా రూమైన మార్చు. ఇప్పుడే పంచర్ కావాలి ఇద్దరు దర్బండి. అరే ఆపరామన్ అపురం. బైక్ పంచర్ అయింది, కాలేజీలో డ్రాప్ చేయను. సేమ్ ప్లేస్, సేమ్ బైక్, సేమ్ పంచర్. సారీ అమ్మా నేను లిఫ్ట్ ఇవ్వను, అలవాటగా నీకు. రైట్, నేను చేయలేదురా పంచర్. హాయ్ అజయ్, ఏమైంది, ఏంటి ఇక్కడ? బైక్ పంచర్ అయింది. ఓ కమ్, ఐల్ డ్రాప్ యు. కమ్. పర్లేదు నేను వచ్చేస్తాను. అరే కమ్. థాంక్యూ. అజయ్ ఎందుకు అక్కడే నిలబడ్డావు? కమ్ ఆన్. లేదు శృతి, నేను రాలేను శృతి. నేను అక్కడికి వస్తే వాట్ చెప్పాలనుకున్నా చెప్పలేను శృతి. ఏమైంది? నువ్వు అంటే నాకు చాలా ఇష్టం శృతి. ఓ, నువ్వు అంటే నాకు ఇష్టమే. అది కాదు శృతి, చెప్పడానికి చాలా కష్టంగా ఉంది, టెన్షన్గా ఉంది. చెబితే నువ్వు ఎక్కడ దూరం అవుతావు అని భయం వేస్తుంది శృతి. I love you, Chuti. Really, I love you. Ajay, are you joking? Main serious gaane cheptunanu. Chuti nenu chaala ishtapadutunanu. Avun Chuti. Chuti. Nannu nenu ishtapade danikante ekkuva.
నిన్ను నువ్వు ఇష్టపడేదానికంటే ఎక్కువగా నన్ను కని పెంచిన మా అమ్మా నాన్నకంటే ఎక్కువగా నిన్ను ఇష్టపడుతున్నాను శృతి. నువ్వు అలా చూస్తే నాకు భయం వేస్తుంది. దయచేసి ఇష్టం లేదని మాత్రం చెప్పకు ప్లీజ్ శృతి. అజయ్ గెట్ అప్. ఊరికి న్యూసెన్స్ క్రియేట్ చేయకు. పైకి లే. అది కాదు శృతి. నీ ఏ అబ్బాయి లవ్ గివని నా వెంట పడి తన లైఫ్ స్పాయిల్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నీతో ఫ్రెండ్షిప్ చేశాను. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటా శృతి. కావాలంటే నీ కోసం నా ప్రాణాలు ఇస్తాను శృతి. ప్లీజ్ శృతి. కాదని శృతి. శృతి కాలేజీలో చేరినప్పటి నుంచి నువ్వు అంటే నాకు ఇష్టం. నువ్వు అంటే నాకు ప్రాణం శృతి. ఐ లవ్ యూ శృతి. ఐ లవ్ యూ. నాకెందుకురా నీ ప్రాణం? నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వు నీ ప్రాణం. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో క్లోజ్ గా మూవ్ అవడం తప్ప ఆ మాత్రానికి లవ్వా? ఆఖరుకు చూపించవు కదరా నీ మగ బుద్ధి. అంటే నీకు కూడా ఇష్టమే కదా శృతి. నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు నాకు తెలుసు. హే, నేనెందుకురా నిన్ను లవ్ చేయాలి? నాకు మనసుంది. నేను ఒకతన్ని ప్రేమిస్తున్నాను. అతన్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాను. శృతి అలా అనకు శృతి. నువ్వంటే నాకు ప్రాణం శృతి. శృతి ఒకవేళ భగవంతుడే వచ్చి నీకు శృతి కావాలి, ఈ ప్రపంచం కావాలంటే నాకు నువ్వే కావాలంటాను శృతి. ప్లీజ్ శృతి, నీకు దండం పెడతాను శృతి. కాదనకు ప్లీజ్. ఒకవేళ నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే సూసైడ్ చేసుకుంటాను. ఏ రోజు నీ మొహం నాకు చూపించుకో. నీ మొహం చూడాలన్నా నాకు అసహ్యం వేస్తుంది. నీతోన నేను ఫ్రెండ్షిప్ చేసింది. గెట్ లాస్ట్, గెట్ లాస్ట్. అజయ్ అనే వాడి గురించి చెప్తుండేదాన్ని కదా. వాడు ఒకరికి ఒకరికి వాడి బుద్ధి చూపించాడు. ఈ రోజు ఐ లవ్ యూ చెప్పాడు. వాడు చేసింది తప్పు కదా కుమార్. నన్ను ఎప్పుడు అడిగేవాడివి కదా. నన్ను ఇంతగా ప్రేమిస్తున్నా, ఒక్కసారి కూడా నాకు ఐ లవ్ యూ చెప్పవా అని. ఇప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యూ కుమార్, ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, చచ్చిపోతాను. నువ్వు లేకపోతే నేను బతకను, చచ్చిపోతాను.